إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وأشهد أن محمدًا عبده ورسوله أرسله الله تعالى بالحق بشيرا ونذيرا أما بعد சோதர மகாசுலாரா, அல்ஹம்துலில்லா அகீதே தஹாவி யொக்க பாடாலு ஒகட்டி தர்வாத ஒகட்டி மீ முந்து பெட்டுச்சுன்னாம். ஈரோஜு கொன்னி மாட்டலு தக்தீர் குறின்சி. அகீதே தஹாவியாலோ என்னோ அம்சாலு உன்னாய். కొన్ని అంశాలు ఇమాం తహావి గారు విడివిడిగా చర్చించారు. ఇప్పుడు కదా వ కదర్ అంటే విధిరాత, దీని గురించి ఎన్నో పంతుల్లో ఎన్నో సాటి వచ్చింది. ఈరోజు కూడా విధిరాతకు సంబంధించిన కొన్ని విషయాలు మీ ముందు పెట్టదలుచుకుంటున్నాను. చూడండి, వాస్తుల్ ఖద్రి సిర్రుల్లాహ్ తాలా ఫీ ఖల్ఖిహి లమ్ యత్తల్ అలా దాలిక మలకున్ ముఖర్రబున్ వలా నబియున్ ముర్సలున్. అస్లుల్ ఖద్రి, ఖద్ర యొక్క కదా వ ఖద్ర విధిరాత యొక్క సారాంశం అది ఏమిటంటే, అది ఒక రహస్యము. అల్లాహ్ తబారక్ తాలా సృష్టించిన సృష్టి రాసు, దాని గురించి అల్లాహ్ తబారక్ తాలా అతి దగ్గరలో ఉన్న ఏ దైవ దూతకు కూడా తెలుపలేదు, అదేవిధంగా ఏ దైవ ప్రవక్తకు కూడా, పంపించబడిన దైవ ప్రవక్తకు కూడా అల్లాహ్ తబారక్ తాలా పంపించలేదు. సిర్రుల్లాహి ఫీ ఖల్ఖి, అది ఒక రహస్యంగా అల్లాహ్ తబారక తాలా విధిరాత రాసి దానికి దాసిపెట్టాడు. దీని గురించి ఇమాన్ తహావి గారు ఏమంటున్నారంటే, లియన్నల్ ఇల్మ ఇల్మాన్, ఇల్మ్ జ్ఞానం, అల్లాహ్ తబారక తాలా మనకు ఇచ్చిన జ్ఞానం అంది, అది రెండు రకాల జ్ఞానం. లేదా అల్లాహ్ తబారక తాలా ఈ ధర్మం ద్వారాగా, దైవవాణి ద్వారాగా తెలిపిన జ్ఞానము రెండు రకాల జ్ఞానము. లియన్నల్ ఇల్మ ఇల్మాని ఇల్మున్ ఫిల్ ఖల్ఖి మౌజూదున్ వ ఇల్మున్ ఫిల్ ఖల్ఖి మఫ్కూదున్. ఏమన్నారంటే, అల్ ఇల్ము ఇల్మాన్, జ్ఞానము రెండు రకాలుగా ఉన్నది. ఒక జ్ఞానము అల్లాహ్ తబారతల సృష్టించిన సృష్టి రాసుల్లో పెట్టి ఉన్నాడు, వారికి తెలిపినాడు. వ ఇల్మున్ ఫిల్ ఖల్ఖి మఫ్కూదున్, ఇంకా వేరే రకం, రెండో రకం జ్ఞానంది, ఫిల్ ఖల్ఖి సృష్టి రాసుల్లో అది అల్లాహ్ తబారతల పెట్టలేదు, దానికి రహస్యంగా దాసిచాడు. ఫ ఇన్కారుల్ ఇల్మిల్ మౌజూది కుఫ్రున్ విద్యావుల్ ఇల్మిల్ మఫ్కూది కుఫ్రున్. అదేవిధంగా ఏ జ్ఞానమైతే అల్లాహ్ తబారక్ తాలా అవతరింపజేశాడో, మానవుకు తెలిపాడో, ఆ జ్ఞానము గురించి తిరస్కారం, ఆ జ్ఞానం గురించి తిరస్కరించుట, ఇది కుఫ్రున్, మానవుడికి కుఫ్రు దాకా తీసుకెళ్ళిపోద్ది. అదేవిధంగా విద్యావుల్ ఇల్మిల్ మఫ్కూది, ఏ జ్ఞానమైతే అల్లాహ్ తబారక్ తాలా రహస్యంగా పెట్టాడో, దాని గురించి చర్చించడం, దాని గురించి నాకు ఆ జ్ఞానము నాకు తెలుసు అని చెప్పడం, ఇది కూడా కుఫ్రే, ఇది కూడా కుఫ్ర్. వలా యజ్బుతుల్ ఈమాను ఇల్లా బిఖుబూలి ఇల్మిల్ మౌజూది వ తర్కు తల్ ఇల్మ తలబిల్ ఇల్మిల్ మఫ్కూది. అల్ ఈమాన్, మన విశ్వాసాన్ని మనము భద్రపరచాలంటే, మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలంటే, ఈ కుబూలిల్ ఇల్మిల్ మౌజూద్,
ये ज्ञानमैते अल्लाह तबारक तआला अवतरिंपजेशाडो अतनि योक्क आयन योक्क प्रवक्तल द्वारा ఈ భూమిలో పంపాడు దానిపై దానిని అంగీకరించాలి దానిని మన విశ్వాసం బలపరచాలంటే మన విశ్వాసం మాతో పాటు ఉండాలంటే మన విశ్వాసం సరైన విశ్వాసం కలిగి ఉండాలంటే మనము ఏ విధిరా ఏ జ్ఞానమైతే అల్లాహ్ తబారతల పంపించాడో దాని గురించి పూర్తిగా దానిని అంగీకరించాలి వతర్కు తలబి ఇల్మి మఫ్కూది ఏ జ్ఞానాన్ని అయితే అల్లాహ్ తబారతల దాసిపెట్టాడో దాని గురించి తెలుసుకునే ప్రయత్నము చేయకూడదు ఇప్పుడు చాలా మంది సహర్ అంటారు జాదు అదే విధంగా నుజూమియత్ అంటారు అంటే నక్షత్రాలను చూసి జ్ఞానం చెప్పడం ఈ ఇలాంటి జ్ఞానాలన్నీ నిషేధం ఇస్లాంలో నిషేధం మనకు అల్లాహ్ తబారతల ఏదైతే తెలిపాడో దాని గురించి పూరి విశ్వాసం పెట్టుకోవాలి అల్లాహ్ తబారతల దాసినది ప్రత్యేకంగా విధిరాత విధిరాతలు అల్లాహ్ తబారతల ఎవరు తెలుపలేదు రాశాడు అల్లాహ్ తబారతల అట్టి పెట్టాడు దాన్ని దాసేశాడు ఈ జ్యోతిషం చెప్పేవాళ్ళు అదేవిధంగా జాదూగర్లు వీళ్ళందరూ ఆ జ్ఞానం కూడా మనకు ఉందని దావా చేస్తారు అలాంటి దావా ఇది కుఫ్ అల్లాహ్ తబారక తాలకు నిరాకరించినట్టే అల్లాహ్ యొక్క ధర్మాన్ని నిరాకరించినట్టే వనూమిను బిల్లౌహి వల్ ఖలమి వ బిజమీఇ మా ఫీహి ఖద్ రఖమ్ అదే విధంగా ఈ తక్దీర్ గురించే ఈ విధిరాత గురించే ఇంకా అల్లాహ్ తబారతల ఏం చెప్తున్నాడంటే నూమిను బిల్లౌహి వల్ ఖలమ్ లౌహి మహ్ఫూజ్ దేని ఏ పుస్తకంలో అయితే అల్లాహ్ తబారక తాల ప్రతి మాట రాశాడు ఎందుకంటే మొత్తం అనేది అల్లాహ్ తబారతల సృష్టించిన సృష్టి రాసి ఏది అల్ ఖలమ్ ఫఖాల లహు ఉక్తు ఖల మాదా అక్తు ఉక్తు మా కాన వసయకున్ ఇప్పుడు అల్లాహ్ తబారతల ఆజ్ఞాపించాడు ఆ ఖలమ్ని ఏమని ఇప్పుడు దాకా ఏదైతే గడిచిపోయిందో ఇక ఆ తర్వాత భవిష్యత్తులో ఏదైతే గడపాల్సింది ఉందో వాటి అన్నిటినీ రాసి ఆ రాత విధి రాత అంటారు దాన్ని అల్లాహ్ తబారతల లోహె మహఫూజ్ లో దాచిపెట్టాడు వల్ కలం అందులో రాసిన కలం ఒకటి ఉంది ఆ కలం ఆ లోహ్ లోహ్ అంటే పలకలు పలకలు పలకని సాధారణంగా అరబిక్ భాషలో లో అంటారు కానీ ఆ లోహె మహఫూజ్ చాలా విశాలమైంది ఎందుకంటే అందులో సృష్టి రాసుల యొక్క విధి రాతలన్నీ రాసి ఉన్నాయి అందులోనే అల్లాహ్ తబారతాల ఆయన పంపించిన దైవ గ్రంథాలన్నింటినీ అందులోనే రాసి పెట్టాడు మా ఫర్రత్నా ఫిల్ కితాబి మిన్ షై ఆ లౌహ్ మహ్ఫూజ్ అల్లాహ్ తబారతాల ఏది కూడా వదలలేదు దానిపై పూర్తి విశ్వాసం పెట్టుకోవాలి అదేవిధంగా కలం మీద కూడా విశ్వాసం పెట్టుకోవాలి ఏ కలం అయితే అల్లాహ్ తబారక మొట్టమొదటిగా సృష్టించాడో సృష్టించి ఓ కలం నువ్వు రాయి అన్నాడు రాసిన కలం దానిపై కూడా మనము విశ్వాసం ఉంచుకోవాలి బిజమీ మాఫీహి ఖద్ రఖమ్ ఏదైతే అల్లాహ్ తబారతాల లోహె మహఫూజ్లో పెట్టాడో వాటినన్నిటినీ ఆ కలం ద్వారాగా రాసి పెట్టాడని పూర్తిగా విశ్వాసం మనం తెచ్చుకోవాలి ఇక ఈ విశ్వాసం దీన్ని అంటారు విధిరాతపై విశ్వాసం ఆమంతు బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి వ రుసులిహి వల్ యౌమిల్ ఆఖిరి వల్ ఖద్రి ఖైరిహి వ షర్రి ఈ ఆరు విషయాలు మన విశ్వాసానికి స్తంభం లాంటి ఈ ఆరింటిపై కూడా పూర్తి విశ్వాసం ఉంచుకోవాలి అందులో చిట్ట చివరిది విధిరాత విధిరాతపై విశ్వాసం ఉంచిన తర్వాత ఆ లౌహ్ మహఫూజ్ కలం రాసిన కలం ఈ రెండింటిపై విశ్వాసం పెట్టిన తర్వాత ఇక వలయుష్టమా అల్ ఖల్ఖు కుల్లుహుమ్ అలా షయ్యిన్ కతబహు అల్లాహు తఆలా ఫీ అన్నహు కాయినున్ లియజ్అలూహు ఘైర కాయినిన్ లమ్ యక్దిరు అలై ఇమాన్ తహవి గారు ఏమన్నారంటే వలయుష్టమా అల్ ఖల్ఖు కుల్లుహుమ్ సృష్టి రాసులందరూ ఏకమయ్యి ఏ
విషయమైతే అల్లాహ్ తబారక్ తాలా ఆ లోహె మహ్ఫూజ్ లో మన గురించి రాశాడో దానిని చెరిపివేయాలనుకుంటే చెరపలేరు, దానిని తీసివేయాలంటే లం యక్దిరు అలై, వారి వారి ద్వారా అది సాధ్యం కాదు. అదే విధంగా వలిస్తమౌ కుల్లుహుమ అలా షైయిన్ లం యక్తుబుహు అల్లాహు ఫీహి లియజ్అలుహు కాయినన్, అదే విధంగా వాళ్ళందరూ ఏకమయ్యి ఏ విషయాలైతే అల్లాహ్ తబారక్ తాలా రాయలేదో అందులోంచి ఒక విషయం రాయాలనుకుంటే అందులో లం యక్దిరు అలై, అది వారి ద్వారాగా సాధ్యం కాదు, రాయలేరు. జఫ్ఫల్ ఖలం బిమా హువ కాయిను ఇలా యౌమిల్ ఖియామ, జఫ్ఫల్ ఖలం, ఖలము పూర్తిగా ఆరిపోయింది, పూర్తిగా ఆరిపోయింది. ఖలంతో రాసిన మాట మనము చెరపలేము, ఖలంతో రాసిన మాట పూర్తిగా ఆరిపోయింది. ఏ రాత అయితే అల్లాహ్ తబారక్ తాలా రాయాలనుకున్నాడో అది రాసి ఉంచారు, దానిని మార్పులు చేర్పులు అందులో తీసుకురాలేము. అందరూ కలిసి కూడా, సృష్టి రాసులు అందరూ కలిసి కూడా ఈ విధి రాతే చాలా పటిష్టమైనది. ఆ విధి రాతపై పూర్తిగా మనము విశ్వాసం ఉంచుకోవాలి. ఏదైతే ఒక దాసి నుండి తొలగింపబడిందో లమ్యకుల్ యుసీబు, అతనికి అది దక్కదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా అది దక్కదు. అదేవిధంగా వమా అసాబహు లమ్యకుల్ యుక్తియుహు, ఏదైతే అతనికి దక్కిందో అది విడినాడదు, అంటే అతనితో దూరం ఎవరు చెయ్యలేరు. వాలల్ అబ్దన్ యాలమ అన్నల్లాహ సబఖ ఇల్ముహు ఫీ కుల్లి కాయినిన్ మిన్ ఖల్ఖిహి ఫఖద్దర దాలిక తక్దీరన్ ముహకమన్ ముబ్రమన్ లైస ఫీహి నాఖిదున్ వలా ముఅఖిబున్ వలా ముజీరున్ వలా ముగయ్యిరున్ వలా నాఖిసున్ వలా జాయిదున్ మిన్ ఖల్ఖిహి ఫీ సమావాతిహి వల్ అర్ది. ఈ విధ్రాతనే అది చాలా పటిష్టమైనది, అది చాలా దృఢమైనది. ఆ మాట చెప్తానికి అల్లాహ్ తబారక్ తాలా వాలల్ అబ్ది, ప్రతి దాసిపై, మనందరూ దాసులమే కదా, ప్రతి దాసిపై విధింపబడింది ఏమని అయ్యాలం అన్నల్లా కసబక ఇల్ముహు, ప్రతి మాట అల్లాహ్ తబారక్ తాలా రాసి వేశాడు, ప్రతి మాటని అల్లాహ్ ప్రతి విషయాన్ని అతని సృష్టి రాశుల్లో ఏదేదో ఏదేదైతే జరగాల్సింది ఉందో అన్నీ కూడా అల్లాహ్ తబారక్ తాలా రాశాడు. ఫఖద్దర దాలిక తక్దీరన్ ముహకమన్, అది విధిరాత కింద రాశాడు. ముహకన్ పూర్తిగా పటిష్టపరిచాడు. ముబ్రమన్, అది జరగాల్సిందే ఎలాగైనా. లైస ఫీహి నాఖిదున్, అందులో ఏది కూడా తప్పదు. వలా ముఅఖిబున్, ఎవరో వచ్చి దాన్ని మార్పులు చేర్పు చేయాలన్నా చేయలేరు. వలా ముజీలున్, దానిలో నుంచి ఏదైనా తీసివేయాలన్నా తీయలేరు. వలా ముగయ్యిరన్, ఏదైనా మార్చాలన్నా మార్చేవాడు ఎవరు లేడు. వలా నాఖిసున్ వలా జాయిదున్, ఏదైనా అందులోంచి తగ్గాలన్నా తగ్గదు. వలా జాయిదున్, అందులో ఏదైనా పెరగాలన్నా పెరగదు. మిన్ ఖల్ఖిహి ఫీ సమావాతిహి వల్ అర్ది, అతని యొక్క సృష్టించిన ఈ సృష్టి రాసుల్లో ఆకాశము ఈ భూమి ఇందులో ఉన్న సృష్టి రాసులందరూ కలిసి ఏమి చెయ్యాలన్నా ఆ విధ్రాత ముందు ఏమి చెయ్యలేరు. దాలికే నఖ్దిల్ ఈమాని ఉసూలిల్ మారిఫా, ఇది మన విశ్వాసం యొక్క ఒక భాగం. అక్దన్నారు ఒక అల్లాహ్ తబారక్ తాలా మన విశ్వాసంలో పెట్టిన ఒక దృఢమైన ఒక విషయం ఇది. ఉసూలిల్ మారిఫా, మనము తెలుసుకోవాల్సిన విషయం ఇది. వలైత్రాఫు బితౌహీదిల్లాహి రుబూబియతిహి కమా ఖాల తాలా ఫీ కితాబిహి వఖలఖ కుల్ల షైఇన్ ఫఖద్దరుహు తక్దీరా ఖాల తాలా వకాన అమ్రుల్లాహి ఖద్రం మక్దూరా. తౌహీదే అల్లాహ్ తబారకుల్లాహ్ తౌహీద్ ఉంది కదా. వలైత్రాఫు బితౌహీదిల్లాహి తాలా వ రుబూబియతిహి, ఇది విధిరాత అల్లాహ్ తబారక్ తాలా యొక్క తౌహీద్ రుబూబియత్ లో నుంచి ఒక విషయం అన్నమాట.
ఆయన అల్లాహ్ తబారతలా సృష్టించాడు, పాలిస్తున్నాడు, మనందరికీ అల్లాహ్ తబారతలా ఆరోగ్యం ఇచ్చాడు, మనందరికీ మరణమిస్తాడు, అల్లాహ్ తబారతలా మనలో ప్రాణం పోశాడు. ఇవన్నీ చేసి అందులో ఒక భాగంగా అల్లాహ్ తబారతలా విధి రాత కూడా రాశాడు. మిన్ రుబూబియన్ వఖలఖ కుల్ల షైన్ ఫఖద్దరహు తక్దీరా. ప్రతి విషయాన్ని అల్లాహ్ తబారకతాలా సృష్టించి దాని విధిరాత కూడా రాశాడు. వకాన అమ్రుల్లాహి ఖద్రం మక్దూరా. ప్రతి విషయం అల్లాహ్ తబారకతాలా దానికి ఒక విధిరాస రాత పూర్తిగా రాసి ఉన్నాడు. అయితే విధిరాత గురించి నాలుగు విషయాలపై మనము పూర్తిగా నమ్మకం తీసుకురావాలి, పూర్తిగా విశ్వాసం ఉంచుకోవాలి. నెంబర్ వన్, జ్ఞానం. అల్లాహ్ తబారక తాలాకి ప్రతీదీ తెలుసు. ఏదైతే అయిపోయిందో, ఏదైతే అవ్వాల్సింది ఉందో, ఏదైతే అవుతుందో, వాటి అన్నిటి గురించి అల్లాహ్ తబారక తాలాకి పూర్తిగా జ్ఞానం ఉంది. దీనిపై మనం పూర్తిగా విశ్వాసం తీసుకోవాలి. నెంబర్ టూ, ఏదైతే జరుగుతుందో ప్రతీదీ అల్లాహ్ తలుచుకున్న తర్వాతనే జరుగుతుంది. దీన్ని మషియత్ అంటారు. అల్లాహ్ తబారకలాగే మషి. ఏది జరిగినా ఈ లోకంలో, పరలోకంలో, యావత్తు మొత్తం లోకాల్లో ఎక్కడా ఏది జరిగినా అల్లాహ్ తబారకతాల అనుకుంటేనే, తలుచుకుంటేనే, కోరుకుంటేనే జరుగుతుంది. ఇది రెండో విషయం. మూడో విషయం, ఏది జరిగినా అతని యొక్క సృష్టి రాసుల్లో అంతా సృష్టే అతని అల్లాహ్ తబారతాలా తప్ప, అల్లాహ్ తబారతాల యొక్క గుణగుణాలు తప్ప, అల్లాహ్ తబారతాల యొక్క నామాలు తప్ప, ఇంకా మిగతా అదంతా సృష్టి, అతనే సృష్టించాడు. దీనిపై కూడా పూర్తిగా విశ్వాసం తీసుకోవాలి. ఇప్పుడు మూడు విషయాలు. ఒకటి, అల్లాహ్ యొక్క జ్ఞానం. రెండోది, అల్లాహ్ యొక్క కోరిక. మూడోది, అల్లాహ్ తబారతాల యొక్క సృష్టి. నాలుగోది, కితాబ్. కితాబ్ అంటే విధి రాత. అల్లాహ్ తబారతలా ప్రతి దానిని రాసి ఉంచాడు. ఈ నాలుగిటిపై మనము పూర్తిగా విశ్వాసం తీసుకొస్తే అప్పుడు తక్దీర్ పర్ ఈమాన్ లాయ అని చెప్పవచ్చు. ఇందులో ఏదైనా మిస్ అయిపోతే మన తక్దీర్ యొక్క అంశాలు పూర్తి కావు, అర్కాన్లు పూర్తి కావు. ఎవరైనా ఈ విధి రాత గురించి మీతో డైలాగ్ చేస్తే వారిని ఇమామ్ షాఫీ రహమతుల్లాహి అలైహి ఏమన్నారంటే, ముందు మీరు అల్లాహ్ యొక్క జ్ఞానం గురించి మొదలెట్టండి, అతనితో విధిరాత గురించి సంభాషణ చేయాలంటే ఎవరితో అయినా మీరు అల్లాహ్ యొక్క జ్ఞానంతో మొదలెట్టండి. అల్లాహ్ తబారతాల జ్ఞానం ఉందా లేదా? ఉంది. ఏదైతే కాబోతుందో, ఏదైతే అయిపోయిందో, ఏదైతే ఎప్పుడు అవుతుందో, అన్నిటి గురించి అల్లాహ్ తబారతాలకి జ్ఞానం ఉందా లేదా అని ఒక్క మాట అడగండి. దానికి సమాధానం మనం ఏం దొరుకుద్ది? జ్ఞానం తప్పకుండా ఉంది. అల్లాహ్ తబారతాలకి జ్ఞానం తప్పకుండా ఉంది. అయితే జ్ఞానం ఉన్నప్పుడు అల్లాహ్ తబారతాలకి అది ఒకవేళ రాసి పెడితే అందులో తప్పేముంది? అల్లాహ్ తబారతాల జ్ఞానానికి అల్లాహ్ తబారత రాశాడు. ఇప్పుడు మీకు ఒక పర్సనల్ సెక్రటరీ ఉన్నాడు. మీరు ఎక్కడ వెళ్ళినా, మీరు ఒక ఆఫీసర్ అనుకోండి, మీరు ఆఫీసరు, మీ పర్సనల్ సెక్రటరీ ఉన్నాడు, మీరు ఎక్కడ వెళ్ళినా ఏది చేసినా రాసుకున్నాడు. రే, నువ్వు ఎందుకు రాస్తావు అని చెప్తాము మేము, చెప్పం కదా. అతనికి నిర్మించాము రాస్తానికి, రాస్తానికి అతన్ని అక్కడ పెట్టాము, రాస్తున్నాడు. అది అతనికి భవిష్యత్ గురించి తెలియదు కాబట్టి భవిష్యత్ గురించి రాయడు. ఏదైతే మాది, ఏదైతే జరిగిపోతుందో పాస్ట్ టెన్స్, దాని గురించి రాస్తూ ఉంటాడు. కానీ అల్లాహ్ తబారక తాలా, అల్లాహ్ తబారక తాలా దగ్గర జ్ఞానం ఉంది కాబట్టి ఏదైతే రాబోతుందో దాని గురించి కూడా జ్ఞానం ఉంది కాబట్టి అల్లాహ్ తబారతలా ముందే ఆజ్ఞాపించాడు కలంని, కలం పూర్తిగా రాశాడు. అందులో తప్పేముందండి? ఇక అల్లాహ్ తబారతల యొక్క సృష్టి కదా అంతా. అల్లాహ్ తబారతల సృష్టి లేకుండా ఇంకేమైనా విషయం ఉందా? ఏదీ లేదు. అయితే మనము చేసే పనులన్నీ, కార్యాలన్నీ అల్లాహ్ యొక్క సృష్టి.
దాని పై విశ్వసించాలి. అయితే జ్ఞానంపై విశ్వసించాము, అల్లాహ్ తబారతులకి రాతపై విశ్వసించాము, అదేవిధంగా అల్లాహ్ తబారతుల యొక్క సృష్టిపై విశ్వసించాము. ఆ తర్వాత ఇక మిగిలింది ఏమంది? అల్లాహ్ తబారతుల కోరిక మమాతషావున ఇల్లా అయ్యషాల్లా, మీరు ఏది కోరుకున్న అల్లాహ్ తబారతుల కోరుకున్న తర్వాతే మీరు కోరుకుంటారు. దీని గురించి కూడా స్పష్టంగా అల్లాహ్ తబారతుల ఖురాన్లో చెప్పాడు. ఈ నాలుగు విషయాలపై మనం విశ్వాసం తీసుకొస్తే దాన్నే విధిరాతపై విశ్వాసం, తక్దీర్ పై ఈమాన్ అంటారు. ఫవైలుల్ లిమన్ సార లిల్లాహి తాలా ఫిల్ ఖద్రి ఖసీమన్ వహదర లిన్ నద్ర ఫీహి ఖల్బన్ సఖీమన్ లఖద్ ఇల్తమస బి వహ్మిహి ఫహసున్ ఫహసుల్ గైబి సిర్రన్ కతీమన్ వఆద బిమా ఖాలా ఫీహి అఫ్ఫాకన్ అసీమా. ఎవరైతే ఈ విధిరాత గురించి సందేహంలో పడి ఉన్నాడో, అల్లాహ్ తబారతాలతో పోట్లాటకి సిద్ధమయ్యాడో, అతని యొక్క వ్యాధికి గురి అయిన హృదయంతో అల్లాహ్ తబారతాల దగ్గర వస్తున్నాడో, అంటే పూర్తిగా ఈమాన్ లేదు, అతని హృదయంలో పూర్తిగా ఈమాన్ లేదు. కల్బన్ సఖీమన్, వ్యాధిగ్రస్తైన కల్బ్ అంటే హృదయంతో ఆడస్తున్నాడు. లఖద్ ఇల్తమస బివహమిహి ఫీ ఫహ్సిల్ గైబి సిర్రన్ కతీమన్. ఇలాంటి వాడే ఏదైతే అల్లాహ్ తబారత జ్ఞానం దాచిపెట్టాడో దాని గురించి అతను రీసెర్చ్ చేస్తూ మొదలెడతాడు. ఎక్కడ దాచిపెట్టాడు, ఇక మనతో జరిగేది ఏముంది, ఎందుకు దాచిపెట్టాడు, ఇలాంటి మాటలు చెప్తుంటాడు. వాద బిమా ఖాల అఫ్ఫాక నసీమా, ఇలాంటి వాడే చాలా చాలా ఆబద్ధాలు అల్లాహ్ తబారతాలపై మోపుతాడు. అంటే అల్లాహ్ తబారతాల అది చేస్తాడు ఇది చేస్తాడు, భవిష్యత్తులో అది అవుద్ది ఇది అవుద్ది అని ఆబద్ధాలు చెప్తుంటాడు. ఒక్కొక్క మాట అయిపోతే ఒక మాట అవును. ఇలాంటి వాడే జ్యోతిష్యుడు అనమాట. ఇలాంటి వాడే జ్యోతిష్యుడు. జ్యోతిష్యులు చెప్పే చేసే పనులన్నీ ఇవి. ఈ విధంగా అల్లాహ్ తబారతాల మన తక్దీర్ గురించి అల్లాహ్ తబారతాల పూర్తిగా మనకు జ్ఞానం ఇచ్చాడు. ఏమని? ఏదైతే అల్లాహ్ తబారతాల దాచిపెట్టాడో దాని గురించి చర్చించమాకండి. ఏదైతే అల్లాహ్ తబారతాల తెలిపాడో దాని గురించి పూర్తిగా విశ్వసించండి. అదేవిధంగా విధిరాతలో ఉన్న ఈ నాలుగు అంశాలపై పూర్తిగా విశ్వసించండి. అల్లాహ్ తబారకతాల తెలుసు కాబట్టి పూర్తి జ్ఞానం అల్లాహ్ తబారతాలకు ఉందని, ఏ జ్ఞానమైతే అల్లాహ్ తబారతాలకు ఉందో ఆ జ్ఞానాన్ని అల్లాహ్ తబారతాల కలంతో రాయిపించాడని, ఏదైతే జరుగుతుందో దానికి అల్లాహ్ తబారతాల కోరిక తర్వాతే జరుగుద్దని, ఏదైతే జరుగుతుందో ఏదైతే జరిగి ఉందో అల్లాహ్ తప్ప అల్లాహ్ సృష్టికర్త, మిగతా ఎన్ని సృష్టి రాసులు అంటే అల్లాహ్ తబారక ఖలఖకుం వమా తఅమలూన్, అల్లాహ్ తబారతాల మమ్మల్ని సృష్టించాడు. అదేవిధంగా మనము ఏ ఏ విషయాలు చేస్తున్నామో, ఏ ఏ కార్యాలు చేస్తున్నామో ఆ కార్యాలు కూడా అతనే సృష్టికర్త అని పూర్తిగా నమ్మకం పెట్టుకోవాలి. ఇదే విధిరాతపై తక్దీర్పై కదా ఒక కదర్పై ఈమాన్. దీంతో ఇవాళ ఈ నా అంశాన్ని ముగిస్తున్నాను. ఆ తర్వాత కొద్దిగా అంశం మారుతుంది కాబట్టి ఇంతవరకే మనము పెట్టుకుందాం. ఆ తర్వాత ఇన్షాల్లా వచ్చే దర్సులో అల్లాహ్ తబారతుల యొక్క దైవ దూతల పైన, అదేవిధంగా దైవ ప్రక్తోల పైన, అదేవిధంగా అల్లాహ్ తబారతాల మనపై వాణిగా పంపిన ఆ గ్రంథాల పైన పూర్తిగా మనం విశ్వాసం తీసుకొద్దాం. దాని గురించి చర్చించుకుందాం. ربنا تقبل منا انك انت السميع العليم وتب علينا انك انت التواب الرحيم واخر دعوانا الحمد لله رب